జీవితంలో సమస్యలు లేనివాడు ప్రపంచంలో ఎవడూ లేడు. జీవితం ఉందంటే సమస్యలు ఉంటాయి. సమస్యని కూర్చుంటే కూర్చుండిపోతావు. సమస్యని అవకాశంగా చూడు, దాంట్లో సొల్యూషన్ బయటకు వస్తుంది. అవునా కాదా? మీకు బాలుడు గురించి చెప్తాను. 1966లో ఈ బాలుడు పుట్టాడు. ఫ్యామిలీ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. వీళ్ళ అమ్మా నాన్నకి ఎప్పుడు గొడవలే జరుగుతుండే. ఈ బాబు చిన్న బాబు బాగా ప్రెషర్, తన ప్రశాంతంగా ఉండేది కాదు. ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ నాన్న అమ్మను వదిలేసి బాబును వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక నాన్న లేడు, కేవలం అమ్మ మాత్రమే. అమ్మ డిప్రెషన్లో ఉంది. బాబుకి సహనం అనేది లేకుండా పోయింది. ఎందుకంటే స్పెషల్ కేర్ లేదు. పిల్లలతో ఆడుకోవడం కోసం వెళ్తే ఆడుకుంటూ ఆడుకుంటూనే పిల్లలతో గొడవ చేసి ఎవరో ఒకరిని కొట్టేవాడు. ఇంటి మీదకి కంప్లైంట్స్ వచ్చాయి. అమ్మ కూడా ఆ ఇంట్లో బాబును కొట్టేది. ఇంకా కోపం పెరిగిపోయింది. ఆ బాబుకి చక్కగా మాట్లాడటం కూడా వచ్చేది కాదు. ఇది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా హేళన చేసేవారు. బాబుకి లోపల నుంచి ఇరిటేషన్ పెరిగిపోయేది. ఒకరోజు ఏమైందంటే, తన దగ్గర ఒక పావురం ఉండేది, బాగా ఇష్టపడేవాడు. తన స్నేహితులు ఒక స్నేహితుడు ఆ పావురాన్ని ఇబ్బంది పెడతాడు. కోపం వచ్చేస్తుంది. వెళ్ళి చిత్తగా బాధేస్తాడు. వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ చేస్తారు. పోలీస్ వచ్చి బాబుని అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. 13 సంవత్సరాల వయసు వచ్చింది ఆ బాబుకి. 38 సార్లు పోలీసులు అరెస్ట్ చేశారు ఆ బాబుని. అంటే ఎంతగా డిస్టర్బ్ అయిపోయినాడో సార్ ఆలోచించండి. ఎవరిని చూసి వాళ్ళని కొట్టడం, చిన్న చిన్న ఆటి కూడా కొట్టడం, అతని గురించి పేపర్లో కూడా ఆర్టికల్స్ రావడం మొదలవుతాయి. ఈ బాబు ఉన్నాడు, విపరీతమైన కోపం, ప్రజల్ని కొట్టేస్తాడు, చిత్తగా బాధేస్తాడు, రక్తసిక్తంగా కొడతాడు. ఇది ఒక వ్యక్తి చూస్తాడు. ఎవరో తెలుసా? ఆ న్యూయార్క్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బాక్సింగ్ ట్రైనర్ చూస్తాడు. చూసి అతనికి ఎందుకు ఆలోచన వస్తుంది, వచ్చి బాబుని కలుస్తాడు. అసలు ఏంటో కనుక్కుంటాడు వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ అమ్మ గురించి. ట్రైనర్ అతని ఓదార్చి దగ్గర తీసి అతనికి బాక్సింగ్ నేర్పించాలి అనుకుంటాడు. అతనికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు. నీలో ఉన్న కసి, నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్నట్టే కోపం బాక్సింగ్ మీద ఫోకస్ చేయి. అంటే ఈ బాబు తనలో ఉన్నటువంటి పూర్తి కేపబిలిటీస్ వచ్చేసి బాక్సింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెడతాడు. తన దగ్గర ఫిజికల్ స్టామినా ఉంది, కసి ఉంది, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. జూనియర్ ఒలింపిక్స్ లో పాల్గొంటాడు. ప్రత్యర్థి నిలబడి ఉంటే 8 సెకండ్లలో నాకౌట్ చేస్తాడు. 8 నిమిషాలు కాదు, ఎవడు కూడా 30 సెకండ్ల కన్నా ఎక్కువగా నిలబడేవారు కాదు. గోల్డ్ మెడల్ సాధించేస్తాడు. అంతేకాదు, 18 సంవత్సరాలు వచ్చేసాయి. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లోకి వెళ్తాడు. అక్కడ కూడాను దాదాపుగా 15 బౌండ్స్ ఫైట్ చేస్తాడు. ప్రత్యర్థిని 30 సెకండ్ల కన్నా ఎక్కువగా నిలబెట్టేవాడు కాదు, నాకౌట్ చేసి పడేసేవాడు. యంగెస్ట్ హెవీవేట్ బాక్సింగ్ ఛాంపియన్ గా ప్రపంచం గుర్తించే విధంగా గొప్ప స్థానంలోకి వెళ్ళిపోతాడు. యంగెస్ట్ హెవీవేట్ బాక్సింగ్ ఛాంపియన్ గా ఎదిగిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మరెవరో కాదు, మీరందరూ వినే ఉంటారు, ఆయన మైక్ టైసన్. ప్రపంచంలోనే గొప్ప బాక్సింగ్ ఛాంపియన్ గా ఎదిగాడు. ఒక్కొక్క గేమ్ గెలుస్తుంటే మిలియన్ల డాలర్లు వచ్చి పడేవి. ఆ సమయంలో అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? తన భార్య ఇంట్రెస్ట్ భర్త మీద కాకుండా డబ్బు మీద వచ్చేసింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు డైవర్స్ అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. అంతలోనే మైక్ టైసన్ యొక్క మేనేజర్ అకౌంట్స్ లో మొత్తం తప్పుడు లెక్కలు చూపించి పూర్తిగా మైక్ టైసన్ ని లాస్ చేసేస్తాడు. అంతేకాదు, కొంతమంది అతనంటే పడని వారు అతని మీద రేప్ కేస్ బనాయించేసి అతని జైలు పాలు చేస్తారు. మైక్ టైసన్ 6 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇన్ని సంవత్సరాలు ఒక ఛాంపియన్ గా మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మళ్ళీ జైలుకి ఎలాంటి పరిస్థితి? జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు ఏంటి జీవితం? పేదరికం చూశాను, డబ్బు చూశాను, ఏదోరో చూసి నిపోవాల్సింది కదా. అసలు జీవిత పరమార్థం ఏంటి? జీవిత లక్ష్యం ఏంటి? మరణానంతర జీవితం ఏంటి? దేవుడెవరు అని స్పష్టంగా పరిశీలన చేశాడు. ఆధ్యాత్మిక జీవితం మొదలుపెట్టాడు. మైక్ టైసన్ కాస్త మలిక్ అబ్దుల్ అజీజ్ గా మారిపోయాడు. అంతేకాదు, తనలో వచ్చిన గుడ్ బిహేవియర్ వల్ల 6 సంవత్సరాల శిక్ష కాస్త 3 సంవత్సరాలు తగ్గించేసి 3 సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ చేయడం జరిగింది. బయటకు వచ్చాడు. 29 సంవత్సరాల వయసులో తిరిగి వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్ లో పాల్గొన్నాడు. డబ్ల్యూబిఏ వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్, వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ తరఫు నుంచి మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ గా నిలబడ్డాడు. అంటే దేశంలోనే అతిపెద్ద క్రిమినల్ గా మారే ఒక వ్యక్తికి విజన్ ఇవ్వడం ద్వారా ఛాంపియన్ గా మారలేదా? ఈరోజు మన భారతదేశం కూడా ఉంది. మన భారతదేశంలో అలాంటి టాలెంట్స్ ఉన్నవాళ్ళు లేరా? వాళ్ళని ఛాంపియన్స్ గా మార్చే ప్రయత్నం మనం చేస్తున్నామా? క్రిమినల్స్ గా మారిపోని వదిలేస్తున్నామా? మన భారతదేశంలో ఎలాంటి యువత ఉంది? ఎలాంటి స్కిల్స్ వాళ్ళల్లో ఉన్నాయి? వాళ్ళకి సరైన ట్రైనింగ్, సరైన మోటివేషన్ ఇచ్చేవారు ఉన్నారా?
ఇస్తే అలాంటి ఛాంపియన్స్ మన దేశం నుంచి మొదలవరా? సక్సెస్ అనేది అంత ఈజీ కాదు, అంత కష్టము కాదు. గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా అనుకోని అనర్థాలు రావచ్చు, అయినప్పటికీ నేను మిమ్మల్ని మీరు నిలదొక్కుకోగలగాలి. సమస్యలు రావా? వస్తాయి. ఒడిదొడుకులు రావా? వస్తాయి. అనేక ఇబ్బందులు ఉంటాయి, దాటుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ కూడా ఆగిపోయావా? ఓడిపోయావు. అంటే కావాల్సింది ఏంటి? స్పష్టమైన లక్ష్యం ఉండాలి. లక్ష్యం అనేది మానవుడికి కావాలి సక్సెస్ సాధించాలంటే.